హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కోళ్ళ చేపల మార్కెట్ దగ్గరికి వచ్చామండి. చేపల మార్కెట్ చాలా బాగుంటుంది. సో చేపల మార్కెట్ చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ అన్నీ ఎక్కువ గోదావరి చేపలు దొరుకుతున్నాయండి. బాగున్నాయి, తాజా తాజాగా ఉన్నాయి. పులుసులు కూడా దొరుకుతాయి అన్నమాట. సో రేర్గా దొరుకుతున్నాయి పులుసులు కూడా, చూద్దాం. అవి కూడా ఒకవేళ పులుసులు ఉంటే పులుసులు కూడా ఉన్నాయి లేదు చూద్దాం, రేట్ కూడా కనుక్కుందాం. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది కదండి ఈ లొకేషన్ అయితే. పదం చేపల మార్కెట్ అయ్యి చూసేద్దాం. కోళ్ళ గ్రామానికి మీరు చేరుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో గంగవరం మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం అండి ఇది. సో మనకి యానం నుంచి 28 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే రావులపాలెం నుంచి ఇక్కడ చేరుకోవాలనుకుంటే 22 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ గ్రామం అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒక పక్కన గోదావరి నది, చేపలు పొట్టు తీస్తున్నారండి. అది తీసుకెళ్తుందా? జస్ట్ వీడియో తీసుకోవడానికి వచ్చాను. అంటే ఇక్కడ ఒరిజినల్ పులుసులు దొరుకుతాయి అందరు కదా. అడుగుతున్నావు అక్కడ జత 500 ఎంత పీట ఎంత ఈ వాట ఉందా? గోదావరి హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కోళ్ళ గ్రామంలో ఉన్న చేపల మార్కెట్కి వచ్చామండి. ఇక్కడ పులుసు చేపలు కూడా కనబడుతున్నాయి, అవి కూడా చూద్దాం. పదండి. కోళ్ళ కోళ్ళ అని రెండు కోళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఏం పట్టుకెళ్ళామండి. మళ్ళీ ఇలాగా అమలాపురం వెళ్ళిపోతుంది, మళ్ళీ అమలాపురం వెళ్ళిపోతుంది. ఛానల్ వస్తాం యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. మనుషులు పడ్డారు మీరు ఆల్రెడీ బుగ్గలు బాగా గడ్డి మోసండి. ఇది ఎర్మనే
పైన ఉన్నది అయ్యన్నా కింద తీసాను ఇబ్బంది పెట్టబోదు కదా మీరు ఏదో అమ్ముకుందాం ఎలా అమ్ముతున్నారన్న మాసం పారం పారం మామూలుగా చేసింది చెప్పండి పర్లేదు చేసింది ఏమో బాలేరు అయితే 200 పారం 200 పారం అయితే 200 కదా 20 రూపాయలు తేడా ఇది 220 ఏంటండి అది 200 ఎదురుందనుకోటి ఇంకంతపాటు బోడి పడతావునా పాడేస్తారు వండేసుకుంటారా కదా మీరు సరిపోద్దండి ఏంటి చెప్పగ చేసినా తీసుకుంటారేంటండి కోసుకొని బాతీ ఇది పెద్దదండి చెప్పండి వచ్చింది అది ఇక్కడే ఉన్నారా నూరు నూట ఎనిమిది కడిగి పప్పు అంతా వండకండి అయ్యా పప్పు అండి అది అండి రైలు చేశానండి 2 కేజీల రైలు అండి ఇలాగా 2 పేట్లు పచ్చేపండి పచ్చేపు కోత బాగా పేరు బాగా వస్తుంది ఇప్పుడు ఎంత కొన్నారండి 9 2 చేసిన పప్పు అండి ఎంత చేసిన పప్పు ఏండి తరకబలం ఉంచానండి అలాగే
ఎంత ఎంత కమ్మారు నూట యాభై ఏమి ఇచ్చేస్తారు అయ్యా మన అన్నీ సార్ అయ్యా మన అన్నీ